కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం గుండాసాయిపేటలో ఒకే రోజు డెంగ్యూతో ఇద్దరు చనిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బతికించాలని కుమార్తె కోరినా కాపాడుకోలేకపోయామని చనిపోయిన పూజ తండ్రి కిషోర్ వాపోయారు. సీజనల్ వ్యాధిలో విజృంభిస్తూ ఉండటంతో గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించాలంటున్నారు గ్రామస్తులు. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం దేవేకెత్తేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చౌడేశ్వరి దేవాలయం వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన డ్రైవర్ మధు అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సమీపంలోని గంగానగర్ హైవేపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాలలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న యూపీ యువకులు బైక్పై వస్తుండగా వీరిని లారీ ఢీకొట్టింది. ఇద్దరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గౌతమి నగర్లో దొంగలు పడ్డారు. బీహెచ్ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వరరావు తన కుమార్తెను ఎయిర్పోర్ట్లో దింపేందుకు వెళ్లగా దొంగలు ఇంట్లోని 10 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు, 2,25,000 నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు వైపు కారులు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిషా నుంచి 53 కేజీల గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందటంతో స్థానిక డిగ్రీ కాలేజ్ దగ్గర మాటు వేసి సీజ్ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేరళ వైనాడ్ బాధితులను ఆదుకునేందుకు భూపాలపల్లిలో సిపిఐ నాయకులు విరాళాలు సేకరించారు. వర్తక, వ్యాపార, వాణిజ్య సముదాయాల నుంచి విరాళాలు సేకరించారు. వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సిపిఐ నాయకులు. కాకినాడ జిల్లా జగంపేటలో మార్వాడిలో నిర్వహించిన కావడి యాత్రలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. కొద్ది దూరం కావడి మోశారు ఎమ్మెల్యే. సామర్లకోటలోని భీమేశ్వర స్వామివారిని అభిషేకించడానికి యాత్రగా వెళ్తున్నట్లు మార్వాడి నిర్వాహకులు తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేత రవీందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. దళిత ఎమ్మెల్యేలను దూషించడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. పంటలపై కోతులు దాడి చేయకుండా తాను ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలకే ఓ రైతు బలయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా యనుగుర్తి మండలం చెట్ల ముప్పరలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఊరిలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో పొలాలకు విద్యుత్ కంచెలు వేసుకుంటున్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లా బోత్లో కొత్తగా నిర్మించిన కోర్టు భవనాలకు భూమి పూజ చేశారు హైకోర్టు జడ్జి జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్. శిలాఫలకం ఆవిష్కరించిన తర్వాత కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా జడ్జి సుజన స్వాగతం పలికారు.